subscribe to our channel. Press the bell icon on the YouTube app and never miss another update. తెలంగాణ రాష్ట్రంలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో తుర్కాంజర్ మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామ వార్డుకు సంబంధించిన నాయకులతో ఇవాళ సమస్యలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల గురించి రాబోయే ఎన్నికల గురించి మాట్లాడబోతున్నాం. బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన మాజీ వార్డు మెంబర్, ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి సీనియర్ రాజకీయ నాయకుడైనటువంటి కొండ్రు శ్రీనివాస్ కుర్మ గారితో ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం సార్. నమస్కారం. బాగున్నారా? బాగున్నాం సార్. ఎట్లా ఉంది రాజకీయం శ్రీనివాస్ గారు? ప్రస్తుతానికంటే ఇప్పుడు ఎలక్షన్ ఇంకా ఫైనల్ డిక్లేర్ అయిపోయిన తర్వాత రిజర్వేషన్ బట్టి డిసైడ్ చేసుకుందామని ఊర్లో నాయకులు అందరూ యువకులు కానీ కోరుకుంటారు సార్. అసలు మీరు ఇంతకుముందు రాజకీయాల్లో ఎప్పటి నుంచి ఉన్నారు? మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మీరు రాజకీయాల్లోకి రావడానికి కారణం ఏంటి? మా కుటుంబం చాలా పేద కుటుంబం సార్. మా తాత కానీ మా నాయనమ్మ అప్పుడంతా వ్యవసాయం రైతు కుటుంబం. మాది గొర్రె కాపర్లు చేసుకుంటా వ్యవసాయం చేసుకుంటున్న కుటుంబం. మా నా తాతకు 5 మంది సంతానం, అందులో నడిపి కొడుకు మా నాన్నగారు. మొత్తం 3 గుణాలలో ఒక ఆయన పెద్ద ఆయన, మన ఆయన నడిపి ఆయన, ఇంకో ఆయన చిన్న ఆయన, 3 ఉంటారు. 2 ఆడకూతుర్లు, వాళ్ళకి మ్యారేజెస్ అయిపోయినాయి. అందరూ ఊరంతలో వాళ్ళు సెటిల్ అయిపోయారు సార్. అందరూ వ్యవసాయం చేసుకొని వ్యవసాయం ఆధారం మీదనే జీవిస్తున్నాం సార్. అందరు రాజకీయాల్లో రావడానికి కారణం ఏంటి? మీ కుటుంబంలో ఎవరు? నేను చదువుకున్న రోజుల నుంచి నాకు అప్పుడు రామారావు గారు అంటే చాలా ఇష్టం కాబట్టి అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలో 1999 నుంచి చాలా తిరిగేది. 2001 నుంచి కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో తిరిగినాం. అప్పటి నుంచి తర్వాత పార్టీలో యూత్ ప్రెసిడెంట్ చేసినాం, మండల్గా ప్రధాన కార్యదర్శి కానీ, మండల్ వైస్ ప్రెసిడెంటు, తర్వాత గ్రామశాఖ అధ్యక్షులుగా పెద్దవాళ్ళు వెంబడి అందరు సహకారం తీసుకొని పదవులతో తీసుకొని గత 5 సంవత్సరాల కింద వార్డు సభ్యులుగా కూడా చేయడం జరిగింది. అట్లా కొద్దిగా రాజకీయాలలో అప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్. అట్లనే ఇటీవల జరిగిన పరిణామాల వల్ల కేసీఆర్ గారు హామీలకు కానీ ఆకర్షితులై మేమంతా ఎమ్మెల్యే గారు వెంబడి, కేఎం మల్లేష్ అన్న గారు వెంబడి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది సార్. ఎంతో ఛాన్సెస్ ఉన్నాయి ఈసారి టీఆర్ఎస్కి మీ మున్సిపల్ తుర్కాంజల్ మున్సిపల్ అయిన తర్వాత ఫస్ట్ ఎలక్షన్స్? తుర్కాంజల్ మున్సిపాలిటీ ఈసారి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఖచ్చితంగా జెండా ఎగరవేస్తుంది అని చెప్పేసి మందరి కోరిక. ఎందుకంటే కేసీఆర్ గారు ప్రజలకు ప్లస్ రైతులకు కానీ రైతు బంధు మంచి మంచి పథకాలతోటి ప్రతి ఒక్క వర్గానికి అందరికీ న్యాయం చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ తిరాస వైపు ఉన్నారని చెప్పేసి మా యొక్క నమ్మకం. సంక్షేమ పథకాల అమలు విషయంలో మాత్రం కొంచెం తస్సారేం కనిపిస్తుందని, అర్హులైన వారందరికీ పథకాల అమలు అనేది నోచుకోవట్లేదు అనేది విమర్శ. దీనికి మీ సమాధానం? అర్హులైన కొంతమందికి అందట్లేదంటే ప్రభుత్వానికి కొన్ని నియమ నిబంధనలు పెట్టారు కాబట్టి దానికి అనుగుణంగా కొద్ది వరకు ఇప్పుడు నడుస్తుంది సార్. కొంతమందికి తీసేసిన వాళ్ళకు కూడా మళ్ళీ అప్లై చేసి పింఛన్లు కానీ రేషన్లు కానీ ఇప్పించడం జరుగుతుంది సార్. మా ఇంతకుముందు మా గ్రామ పంచాయతీ నుంచి కానీ మా దృష్టికి వచ్చిన ప్రతి ఒక్కటి మేము సెక్రటరీ గారి దగ్గర కానీ మండల పరిధి వరకు తీసుకెళ్ళి మా ఎమ్మెల్యే గారి దృష్టి వరకు తీసుకెళ్ళి చాలామందికి కూడా ఇప్పుడు మళ్ళీ మేము ఇప్పించడం జరుగుతుంది సార్. మీ మున్సిపల్ పరిధి ఏమో చాలా పెద్దగా అనిపిస్తుంది రేడియస్. గ్రామ పంచాయతీలు 9 గ్రామ పంచాయతీలు ఇది మున్సిపల్ చేయడం ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది? అంటే గ్రామాలన్నింటిని మున్సిపల్ పరిధి హైదరాబాద్కు అతి దగ్గరలో ఉన్నాయి కాబట్టి కేటీఆర్ గారు కానీ ప్రభుత్వం కానీ తీసుకున్న నిర్ణయం ప్రకారం 9 గ్రామ పంచాయతీలు కలిపి అభివృద్ధి ప్రదంలో నడవాలి అని చెప్పేసి ఉద్దేశంతో తుర్కేంజాలు సాగర్ హైవేకి కూడలిగా తుర్కేంజాల్ మున్సిపాలిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో కాకపోతే మనకు అనేది గ్రామ పంచాయతీ కన్నా ఇప్పుడు హైదరాబాద్ దగ్గర ఉన్న కాబట్టి కొద్ది పనులు కావాలన్న ఆలోచనతో ఉన్నాం సార్. ఇప్పుడు అంటే పనులు అవ్వాలనే ఉద్దేశంతో ఇది కొంతవరకు ఉపయోగపడుతుంది? ఉపయోగపడుతుంది సార్. గ్రామాల్లో వాతావరణం మారిపోయిందా, నగరీకరణాన్ని చోటు చేసుకుందా లేదా? కొద్ది కొద్ది ఇప్పుడే అలవాటు అవుతుంది సార్. ఎందుకంటే ఒక 1 ఇయర్ అవుతుంది కదా, కొద్ది కొద్ది ఇప్పుడు నగరీకరణ వచ్చేస్తుంది సార్. ఇక్కడ పరిశ్రమల నుంచి ఏమీ లేకపోవడం అని చెప్తూ ఉంటారు. కొంతమంది ఏమో మెడికల్గా హబ్గా ఏర్పడిపోతుంది ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అని చెప్తున్నారు. మీ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఏమేమి ఉన్నాయి? ఇక్కడ మా ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం నుంచి ఇక్కడ లోకల్ కానీ చిన్న చిన్న ఇండస్ట్రీస్ అలాంటివి ఉన్నాయి. కాకపోతే ఎక్కువ పెద్ద మేజర్ అనేటివి ఇప్పుడు ఆదిభట్లో మాకు సమీపంలోనే ఉంది కాబట్టి ఆదిభట్లలో కానీ ప్లస్ పక్కకి కొంగర్లో కలెక్టరేట్ కానీ ఇలాంటివి కొన్ని రావడం వల్ల మా ప్రాంతం కూడా అభివృద్ధి ఇంకా ముందులో ఉంది కాబట్టి అని చెప్పేసి మేము అనుకుంటున్నాం సార్. అంటే వేరే రకాలుగా మెడికల్ హబ్ ఇట్లాంటివి అయితే మెడికల్ హబ్ కూడా ఇక్కడ లేదు సార్. యాచారం మండలంలో ఉంది కాబట్టి యాచారం మండలం అక్కడ సైడ్ వెళ్తుంది సార్. మా ఇక్కడ తుర్కేంజల్ మున్సిపాలిటీ కానీ మా ఐత్నార్ మండలం అబ్దుల్లాపురమేట్ మండలంలో ఈ పరిధిలో మాత్రం ఇప్పుడు ఏం లేదు సార్.
ఈ పరిధిలో మాత్రమే ఉందంట. మీ బ్రాహ్మణపల్లి గ్రామానికి ప్రధాన సమస్య ఏంటి? మాకు ప్రధాన సమస్య అంటే ఏం లేదు సార్. మా ఊరు చాలా అందమైన చిన్నగా ఊరు, మంచిగా ఉంటుంది. మాకు ఒకటి ఇటీవల అంటే వాటర్ సమస్య కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. మున్సిపాలిటీ అయినప్పటి నుంచి బోర్లు బంద్ చేయడం వల్ల వచ్చిన వాటరు విలేజ్లో సరిపోవట్లేదు. కాబట్టి వాటర్ సమస్య ఒకటి చాలా తీవ్రతంగా ఉంది. ప్లస్ సెకండ్, కొద్దిగా సీసీ రోడ్లు కానీ అండర్ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఈ సమస్యలు ఉన్నాయి సార్ మా యొక్క విలేజ్కి. కానీ ఇల్లు కావాలని కోరేవారు కూడా మీ విలేజ్లో ఎక్కువ మంది ఉన్నారని చెప్తున్నారు. ఎస్ సార్, ఉన్నారు. ఎందుకంటే కొంతమంది పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా కొద్దిగా, ఇంతకుముందు 60 గజాల్లో అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొంతమందికి ఇచ్చారు సార్. ఇంకా కొద్ది మంది కూడా ఇప్పుడు ఏంటంటే ఒక కుటుంబంలో తండ్రికి 4 పుట్టినప్పుడు వాళ్ళ మ్యారేజెస్ అయినప్పుడు ఇల్లు జరిపోక బయటికి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి అట్లా కొంచెం ప్రభుత్వం నుంచి కూడా ఇప్పుడు 120 గజాల జాగా ఇస్తారు కాబట్టి, అయితే మా ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ ప్రభుత్వం కానీ ఎక్కడైతే కేటాయిస్తే వాళ్ళకి కొంతమందికి ఇవ్వవలసిందిగా మేము కూడా కోరుతున్నాం సార్. టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత మీరేమైనా మీ గ్రామానికి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎమ్మెల్యే గారి ద్వారా నిధుల విషయంలో కానీ ఏమైనా తీసుకొచ్చారు? తీసుకొచ్చినాం సార్. ఇటీవల మేము టీఆర్ఎస్లో పోయిన తర్వాత ఒక 6 లక్షలు ఇచ్చారు. 2 సీసీ రోడ్లు కానీ చేయడం జరిగింది. ప్లస్ ఇంకా కొన్ని కూడా మేము ఇటీవల పెట్టాం. ఇంకొక 10-11 లక్షలు ఇప్పుడు ఇస్తామని చెప్పారు నెక్స్ట్ వచ్చే వారంలో. అవి తీసుకొని కొంచెం సీసీ రోడ్లు అవి కానీ ప్లస్ యువజన సంఘాలు అలాంటివి కొన్ని కట్టాలని నిర్ణయం తీసుకుంటున్నాం సార్. ఎంపీ అభ్యర్థిగా టీఆర్ఎస్ ఓడిపోయింది. అవును సార్. కాంగ్రెస్ కొంతవరకు ఇక్కడ బాగా లీడ్ చేసింది. దాని ప్రకారం ఇక్కడ కాంగ్రెస్ కూడా మున్సిపాలిటీ కైవసం చేసుకుంటుంది అనుకోవచ్చా? అనుకుంటారు కానీ, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇటీవల జరిగిన చాలామంది ఎమ్మెల్యేలు కూడా ప్రజల గురించి అని చెప్పేసి, పనుల గురించి అని చెప్పేసి ప్రభుత్వంలో జాయిన్ కావడం జరుగుతుంది. కాబట్టి కొద్దిగా కార్యకర్తలు వాళ్ళు కూడా నిరుస్తాగురు. ప్లస్ లోకల్గా ఏమైందంటే ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ఉంది, ఎమ్మెల్యే గారు కూడా టీఆర్ఎస్ ఉరు కాబట్టి పనులు కావాలంటే ప్లస్ టీఆర్ఎస్ పార్టీనే గెలిపిస్తే మనకు అన్ని పనులు అవుతాయి అని చెప్పేసి కూడా ప్రజలు కోరుకుంటారు సార్. అంటే ఆలోచన ఒక్కటే ఉందంటారా, ఇంకేమైనా వేరే కారణాలు రీజన్స్ ఏమైనా ఉన్నాయంటారా? రీజన్స్ ఏం లేదు సార్. మా ఎమ్మెల్యే గారు గత ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి కానీ ఇప్పుడు 3వ సారి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అయినా ఏ పని అడిగినా కానీ కాదనకుండా చేయడం జరుగుతుంటుంది. అయినా మిషన్ కాగితే మిషన్ భగీరథ పనులు ఎంతవరకు వచ్చినాయి? చెరువుల అభివృద్ధి కానీ తాగునీటి సమస్య ఉందంటున్నారు. అవును సార్. చెరువుల అభివృద్ధి కానీ మిషన్ భగీరథ వాటర్ సప్లై ఎంతవరకు వచ్చింది? దాదాపు మిషన్ భగీరథ వరకు టోటల్గా మా విలేజ్ మొత్తం పూర్తిగా పైపులు అది టోటల్ కంప్లీట్ అయిపోయింది సార్. ట్యాంక్ కూడా ఇటీవలనే వరకు నడుస్తుంది. ఇప్పుడు మిషన్ భగీరథ ద్వారానే విలేజ్కు ప్రతి ఒక్క ఇంటికి నల్ల ద్వారా వాటరు వెళ్ళడం జరుగుతుంది సార్. కొద్దిగా వాటర్ ఏంటంటే కొద్దిగా వర్ష ప్రభావం వల్ల కొద్దిగా వాటర్ తక్కువ రావడం జరగడం వల్ల మాకు వాటర్ సమస్య కొద్దిగా ఇబ్బంది పెడుతుంది సార్. వ్యవసాయం అనేది పూర్తిగా మానేశారా ఈ గ్రామాల్లో? చేస్తారు సార్. ఇప్పటికి కూడా మా బ్రహ్మణపల్లి విలేజ్లో 50% మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు సార్ మా గ్రామం. రైతు బంధు పథకం మీద ఎట్లా ఉంది వాళ్ళ ఒపీనియన్? రైతు బంధు మీద చాలామంది రైతులు కానీ అందరూ సామాన్యులు కానీ చాలా హర్షం వ్యక్తం చేస్తారు సార్ రైతు బంధు వల్ల. చాలామంది ఎందుకంటే కొద్దిగా కరువు ప్రాంతంలో ఉన్న రైతులకు కూడా రైతు బంధు చాలా చేయుతనిచ్చింది సార్ అందరికి, ప్రతి ఒక్క రైతు. కానీ పెట్టుబడి సాయం ఇంకా కొంతమందికి అందలేదు అంటారు. అలాంటి కేసెస్ బ్రాహ్మణపల్లిలో నమోదైనాయి? కొద్దిగా ఉన్నాయి సార్. ఒక కొద్దిమందికి రాలేదు. రాని వాళ్లకు బ్యాంక్ అకౌంట్స్ కానీ మళ్ళీ జిరాక్స్ ఇవ్వడం, క్లియరేషన్ ఇచ్చేసి మళ్ళా రైతు అధికారులతో మాట్లాడి ఇప్పించడం జరుగుతుంది సార్. ఎలక్షన్స్ వచ్చినప్పుడు రైతు బంధు పథకం, లోకల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఆసరా పింఛన్లు పెంచి ఇవ్వడం, ఇవన్నీ ఎలక్షన్స్ స్టంట్గా ప్రజలను మోసం చేస్తున్నట్టుగా, లేదంటే ప్రజల్ని ఒక రకమైనటువంటి బహుమతులు కానీ లేదంటే ఏదైతే సంక్షేమ పథకాల ద్వారా వాళ్ళని టీఆర్ఎస్ వైపు తిప్పుకునే ప్రయత్నం అయిందంతా? అలాంటిది ఏం లేదు సార్. ప్రభుత్వం ఏంటంటే గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ ప్రజలకు చేకూర్చాలి, ప్రతి ఒక్క విషయం ప్రజలకు ఇవ్వాలి, ప్రజలకు అందాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలతోటి ఇవన్నీ ఇంత ముందుగా సార్ మనకు మేనిఫెస్టో పెట్టినప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్ళాలన్న ఉద్దేశంతో వాళ్ళు ప్రకటిస్తారు. కాకపోతే కొద్దిగా విమర్శలు అనేది కామన్గా సార్ వస్తుంటాయి కాబట్టి అవేం పట్టించుకోకుండా ప్రజల్లోకి వెళ్ళడమే జరుగుతుంది సార్ టీఆర్ఎస్ ప్రభుత్వం. మీకు మీతో పాటు టీఆర్ఎస్లో ఇద్దరు ముగ్గురు కాండిడేట్ కంటెస్టింగ్ కూడా సిద్ధంగా ఉన్నారు, వాళ్ళని కాదని మీకెందుకు టికెట్ ఇవ్వాలి? మనకు మనకేమంటలేదు సార్. మా గ్రామశాఖ టీఆర్ఎస్ కానీ మా ఊర్లో విలేజ్లో పెద్దలు కానీ చిన్నలు యువకులు ప్రతి ఒక్కరు అందరు నిర్ణయం తీసుకొని విలేజ్కు ఎవరి ద్వారా అయితే అభివృద్ధి ఉంటుందని చెప్పేసి కూర్చొని డిసైడ్ చేసి ఎవరికైతే అనిపిస్తుందో వాళ్ళకి ఇవ్వాలని ఆలోచనతో ఉన్నాం సార్. మేము వాళ్ళకి ఇవ్వాలని ఆలోచనతో ఉన్నాం సార్. మీరైనా సరే ఎవరైనా మీరు ఏమైనా కానీ మా తోటి ఉన్న ఇంకా మిగతా నాయకులు కానీ కార్యకర్తలు ఎవరికైనా సరే తీసుకొని ప్లస్ ఎమ్మెల్యే గారు కానీ కేఎంఎల్ఏ షన్న గారు కానీ వీళ్ళందరూ కలిసి ఎవరికి డిసైడ్ చేసి ఒక అభ్యర్థి మీద పెట్టి అభివృద్ధిలో నడిపించాలన్న ఉద్దేశంతో తీసుకుంటున్నాం. తెలంగాణ ఉద్యమంలో మీరు పాల్గొన్నారు? తెలంగాణ ఉద్యమంలో మా పార్టీ తెలుగుదేశం పార్టీలో అప్పుడు మేము ఉంటే
మా తరపున కానీ అప్పుడు కొన్ని చేసినాం సార్ కార్యక్రమం. ఎందుకంటే కొద్ది ఇంకా వాడు ఉన్న మన రాష్ట్రం కాబట్టి మన వంతు సహాయంగా కూడా మేము కూడా చేసినాం సార్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ఉద్యమకారులకి మీ పార్టీలో ఎంతవరకు గౌరవం గుర్తింపు లభిస్తుంది? మీరు వేరే పార్టీ నుంచి ఇటు వచ్చిన తర్వాత మీరు ఇంతకుముందు ఉన్న పార్టీలోని వాళ్ళని ఎంతవరకు కలుపుకొని వెళ్తున్నారు? వాళ్ళు ఏమైనా మిమ్మల్ని ఇబ్బందులు ఏమైనా గ్యాప్ ఏమైనా ఉందా లేదా? లేదు సార్, మా విలేజ్ కానీ మా మండల్ కానీ జరి మా పరిసర ప్రాంతాల్లో ఏముందంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అంతా రైతు ఎక్కువ పనులు ఉంటారు కాబట్టి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటా అవసరం ఉన్నప్పుడు నీ నా అని తేడా అభిప్రాయాలు లేకుండా అందరికి కలుపుకొని పోయే తత్వమే మా దగ్గర చాలా వరకు ఉంటుంది సార్. 99% వాళ్ళకు కూడా గుర్తింపు గౌరవం ఇస్తుంది. వాళ్ళకు కూడా గుర్తింపు గౌరవం, ఎందుకంటే వాళ్ళు ఎవరైనా కష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో అందరికి కలుపుకొని పోవడమే మా అభిప్రాయం సార్. ప్లస్ కలుపుకొని కూడా మా మండలం కానీ మా విలేజ్లో కానీ అంతా కలుపుకొని వెళ్తాం సార్ ఒక దగ్గరకి. రాజకీయంగా మీ లక్ష్యం ఏంటి? రాజకీయంగా పేద ప్రజలకు ఆదుకోవాలి, ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు కట్టేయాలి, ప్రజలకు ఎలాంటి బాధలు లేకుండా సీసీ రోడ్లు కానీ వాటర్ సమస్య కానీ ఏ వచ్చినా కానీ ఎంబడి ఆదుకోవాలి, ప్రజల్లో ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఉన్నాం సార్. కమిటీ హాల్ విషయంలో అలాగే శ్మశాన వాటికల విషయంలో ఎట్లాంటి స్టాండ్ ఉంది? కొద్దిగా శ్మశాన వాటిక విషయాల్లో కొద్దిగా ఇంతకుముందే ప్రభుత్వం మాకు ఒక గ్రామానికి 11 లక్షలు ఎంపీ గారి బూర నర్సయ్య గారి ఎంపీ నిధుల వల్ల మాకు వచ్చాయి. కాకపోతే అది వరకు ఇంకా తీసుకున్న కాంట్రాక్ట్ ఇంకా వర్క్ స్టార్ట్ చేయలేకపోతుంది సార్. 1 ఇయర్ అయినా కానీ దానిపైన మళ్ళీ సార్ ఎమ్మెల్యే గారితో చర్చించి నిర్ణయం తీసుకుందామని చెప్పేసి ఆలోచన మీద ఉన్నాం సార్. విద్య వైద్య రవాణా సౌకర్యాలు సదుపాయాలు ఎట్లా ఉన్నాయి మీ గ్రామానికి? రవాణా కూడా ఇప్పుడు మాకు ఎమ్మెల్యే గారు 14 కోట్ల నిధులతోటి మా భ్రమణపల్లి నుంచి సాగరాయిగుట్ట 0-0 తుర్కే మన తుర్కేం చేయాలంటే భ్రమణపల్లి ఎక్స్ రోడ్ నుంచి తొరూరు మీదంగా ఇంజపురం వరకు అంత డబల్ రోడ్ వేయడం జరుగుతుంది సార్. దానివల్ల పొలాలు కానీ రేట్లు కానీ వెంచర్స్ కానీ అన్నీ మంచిగా డెవలప్ అవుతుంది సార్ మాది. ప్లస్ మనకు కమాండ్స్ కానీ అలాంటివి కూడా ఏర్పాట్లు చేయడానికి దాతలు కూడా చాలామంది ముందుకు వస్తారు సార్. డెవలప్మెంట్ వైద్యం అయితే మనకు తుర్కేంజల్ మాకు అందుబాటులో ఉంది కాబట్టి పెద్ద హాస్పిటల్స్ మొత్తం తుర్కేంజల్లో ఉన్నాయి సార్. మా విలేజ్లో కూడా అంగన్వాడీస్ కానీ ప్లస్ 108-104 కానీ ఫోన్ కొడితే సిటీ తొందరలో వచ్చేస్తాయి. ఎవరున్నా లోకల్ ఉన్నా అందరం ప్రతి ఒక్కరి తొందరనే ఉంటారు సార్. వైద్య విషయంలో కూడా మాకు ఏ ప్రాబ్లం లేదు సార్. విద్య విషయంలో సిటీకి దగ్గర ఉండడం వల్ల కొద్దిగా గవర్నమెంట్ స్కూళ్ళలో పిల్లలు చదువుకోలేకపోతారు సార్. మా దగ్గర ఉన్న స్టాండర్డ్ 7th వరకు ఉన్నది, దాంట్లో కూడా జర విద్యార్థులు లేక ఒక కొంతమంది ఉపాధ్యాయులు మాత్రమే చదువు చెప్పడం జరుగుతుంది సార్. గురుకులాలు ఏమైనా ఉన్నాయి? గురుకులు మా విలేజ్లో ఏం లేదు సార్, గవర్నమెంట్ స్కూల్ ఒకటే ఉంది సార్. ప్రభుత్వ మండల పరిధిలో కానీ ఈ మున్సిపల్ పరిధిలో మండల పరిధిలో ఉన్నాయి. మున్సిపల్ పరిధిలో కానీ మున్సిపల్ పరిధిలో ఇటీవల ఇంకా రాలేదు సార్. ఇప్పుడు మండల పరిధిలో మాత్రం ఇప్పుడు మన ఐత్నార్ మండల్లో ఉంది సార్ గురుకుల పాఠశాల. ఐత్నార్ మండల్లో బాలురాజు ఉంది, బాలికలు రెండు ఉన్నాయి. ఈ రెండు మాత్రమే రెండు వాటికి సంబంధించి ఏమైనా సేవా కార్యక్రమాలు ఏమైనా చేశారా మీరు? సేవా కార్యక్రమం చేస్తుంటాం సార్. ప్రజలు ఎవరైనా ఇబ్బందిలో ఉన్నా కానీ ఖచ్చితంగా మా వంతు సహాయ సహకారాలు అనేది అందిస్తుంటాం సార్. మేము కాంగ్రెస్ గెలుస్తుంది అనుకుంటున్నారా, టీఆర్ఎస్ గెలుస్తుంది అనుకుంటున్నారా మీ విలేజ్లో? మా దగ్గర అంటే కాంగ్రెస్ టీఆర్ఎస్ అని ఏముండదు సార్. అంత కాకపోతే వ్యక్తిగతంగా వ్యక్తి మంచోడు అని చెప్పేసి అనుకుంటున్నాం. ఇప్పుడు ప్రభుత్వం నుంచి జరిగే పథకాల వల్ల మా యొక్క భ్రమణపల్లిలో టీఆర్ఎస్ జెండా ఎగురుతుంది అని చెప్పేసి మా అందరి అభిప్రాయం సార్. ఎమ్మెల్యే గారి మీద మీ ఒపీనియన్ అంటే ఆయన ఎంతవరకు మీ అందరినీ కలుపుకెళ్తున్నారు, ఆయన వర్గానికి కాకుండా అందరినీ ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు అనేది మీ ఒపీనియన్? ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ఒక వర్గం అంటే ఏం లేదు సార్. అందరినీ ఆయన దగ్గరికి పోయిన ప్రతి ఒక్కరికి అందరికి సహాయం చేస్తాడు ఆయన. నా పార్టీ నీ పార్టీ అని అట్లా పార్టీ విభేదాలు కూడా ఎమ్మెల్యే గారు అలాంటి వారు కాదు. మాకందరికీ అడిగినప్పుడల్లా ఏ సాయం చేయమన్నా ఖచ్చితంగా ఆయన మేము ఒక 10 లక్షలు ఇస్తే ఖచ్చితంంగా ఒక 6-8 లక్షలు ఖచ్చితంగా ఇస్తారు సార్. ఏ వరకు గురించి అయినా సరే అధికారుల సహకారం ఎట్లా ఉంది, ఏదైనా సమస్య ఉందని సంప్రదిస్తే మున్సిపల్ అధికారులు? మున్సిపల్ అధికారుల సమస్య కొద్దిగా స్లో అవుతుంది సార్ ఇటీవల్ల, ఎందుకంటే వార్డు చైర్మన్లు వీళ్ళు లేకపోవడం వల్ల అధికారులే కొద్దిగా నిర్ణయం తీసుకొనికే కొద్దిగా ఇంకా ముందు ఆడుతారు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది సార్. వార్డుల విభజన కావచ్చు, ఓటర్ల గణనలు కావచ్చు, లేదంటే రిజర్వేషన్ల కోసం సామాజిక వర్గాల్లో చేర్పు అనేది ఎంతవరకు సహేతంగా జరిగింది అనుకుంటున్నారు? కరెక్ట్గానే విభజించారా లేదా? కరెక్ట్గానే విభజించారు సార్. కొద్దిగా ఇంకా ఏమైనా అవకతవకలు ఉన్నా కానీ నేను మన ప్రభుత్వం నుంచి కొద్దిగా అన్ని సెటిల్మెంట్ చేస్తారు సార్. ఇప్పటి ప్రస్తుతానికైతే ఇప్పుడైతే ఓకే సార్. మీరు ప్రజలకు ఇచ్చే హామీ ఏంటి? నేను ప్రజలకు ఇచ్చే హామీ పేద ప్రజలందరికీ అనువుగా ఇల్లు లేని వారికి ఇల్లు కట్టేయడం, ప్లస్ రోడ్ల సమస్య ఉన్నా ఎంబడ తీసుకోవడము, ప్లస్ వాటర్ సమస్య కానీ ఇలాంటి సమస్యలు ఏమున్నా పారిశుద్ధం కానీ నీటి వైద్య కానీ ఇవన్నీ మన
విలేజ్ తరపున కొట్లాడి ముందుండి తీసుకెళ్ళి తీసుకురావడం, తీసుకొచ్చి ప్రజలకు చేయుతనియాలనేది నా ఆశయం సార్. సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతమందికి ఇప్పించారు? మా ఇప్పించడం వల్ల ఏమైనా చేతివాట ఎవరైనా కమిషన్లు అడగడం కానీ ఎమ్మెల్యే దగ్గర మనుషులు కానీ లేదంటే పై స్థాయిలో కానీ? లేదు సార్, అలాంటిది ఏం లేదు సార్. కాకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ మా విలేజ్లో ఒక ఇద్దరికి ఇప్పించాం సార్, వాళ్ళకు వీటిని లేని వాళ్ళకి ఇప్పించాం. ప్లస్ లక్ష్మీ కళ్యాణ లక్ష్మీ పథకం దగ్గరగా మా విలేజ్లో 20 మెంబర్స్ దాకా వచ్చింది సార్. అందరు చాలా ప్రభుత్వం మీద కానీ గరీబ్ వాళ్ళు ఇట్లా కళ్యాణ లక్ష్మి రావడం వల్ల చాలామంది హర్షం వ్యక్తం చేస్తారు సార్, వాళ్ళ తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ వాళ్ళు, ఎందుకంటే చాలా చేయుతనిస్తుంది కాబట్టి దాని మీద చాలా హర్షం వ్యక్తం చేస్తుంది సార్. ఈ విషయంలో కమిషన్లు అడగడం కానీ అలాంటివి లేవు సార్, ఎందుకంటే మేమే డైరెక్ట్గా వెళ్ళి మేమే అధికారులతోటి కొట్లాడి మేమే చెక్కులు ఇప్పించేసి మేమే ఇప్పించడం జరుగుతుంది కాబట్టి అలాంటి ప్రాబ్లం ఏం లేదు సార్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఓవరాల్గా అన్ని ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతుంది అన్నారు. ఇంతకు ముందే ఇక్కడ కొంతవరకు డెవలప్ అయిన ప్రాంతం ఇది రియల్ ఎస్టేట్ పరంగా, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి అవకాశాలు కానీ, ప్రాంత భూముల రేట్లు కానీ, ప్రజల యొక్క జీవన విధానం ఇంకా మెరుగుపడింది అంటారా? చాలా మెరుగుపడ్డా సార్. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రభుత్వం రోడ్డు రవాణా వ్యవస్థని చాలా బాగు చేయడం జరిగింది. దానివల్ల రవాణా పెరగడం వల్ల అన్ని ప్రాంతాల్లో రోడ్లు వేయడం వల్ల, ప్లస్ మనకు ఇండస్ట్రీలు రావడం వల్ల, ప్లస్ రియల్ ఎస్టేట్ కూడా చాలా పుంజుకోవడం జరిగింది సార్. రేట్లు కూడా మంచిగా పెరిగి ప్రజల జీవన ఉపాధి అనేది, ప్లస్ వాళ్ళు బాగుపడము ఇలాంటివి మంచి జరుగుతున్నాయి సార్. ఇవన్నీ మంచి జరుగుతున్నాయి రేటు వరకు. ఎస్, ఇంకా మా భ్రమణపల్లి విషయంలో ఇంకా కొద్దిగా నిధులు ఎమ్మెల్యే గారి దృష్టి కానీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఇంకా రోడ్డు వరకు ఇప్పుడు ఇంకా కొద్దిగా ఫాస్ట్గా జరగవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా విలేజ్లో అండర్ డ్రైనేజ్ వ్యవస్థ కానీ, వాటర్ సమస్య కానీ, ప్లస్ సీసీ రోడ్ల సమస్య కానీ కొద్దిగా అంత ఉంది సార్. వీటికి కూడా కొద్దిగా నిధులు ఇచ్చేసి ప్లస్ ప్రజలందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా సహాయం చేయడమే మా యొక్క బాధ్యతగా, తన నా వంతు కృషిగా నేను భావిస్తున్నాను సార్. అక్రమ లేఅవుట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు లేదంటే లేఅవుట్లు పర్మిషన్లు ఎంతవరకు కరెక్ట్గా వస్తున్నాయి? అక్రమ లేఅవుట్లు అంటే ఇట్లా ఇటీవల మున్సిపాలిటీ అయిన తర్వాత ఇలాంటివి ఏం లేవు సార్. ఇంతకుముందు గ్రామ పంచాయతీ కన్నా ముందే అంతకన్నా ఓల్డ్ వెంచర్సే అవే జరిగినాయి. అందులో కూడా ఇటీవల డెవలప్మెంట్ కానీ ఇండ్లు కానీ కట్టుకొని ప్రజలందరూ ఆనందంగా మంచిగా ఉన్నారు సార్. ఇప్పటికైతే బాగానే ఉన్నారు. బాగానే ఉంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇదండి బ్రాహ్మణపల్లి గ్రామానికి సంబంధించినటువంటి కుండ్రు శ్రీనివాస్ కుర్మ గారి ఆలోచన అభిప్రాయాలు. నిజాయితీతో పనిచేశామని, గత పాలకవర్గంలో ఉన్నటువంటి ఎవరైనా సరే అభివృద్ధి కోసం కృషి చేశారని, సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే గారు పూర్తిగా సహకారం అందిస్తూ ఎటువంటి అవినీతి కానీ సీఎం రిలీఫ్ ఫండ్లో కానీ వాటిలో జరగట్లేదని, అవసరం ఉన్న వారికి ఎవరికైనా సరే అర్హులైన వారికి నియమ నిబంధనలకు లోబడి మాత్రమే సంక్షేమ పథకాల అమలుకు కృషి చేస్తున్నామని చెప్పి, రాబోయే ఎన్నికల్లో ఎవరికిచ్చినా సరే తాము కృషి చేస్తామని, కానీ తనకు కూడా పూర్తి అర్హత ఉందని, ఈసారి కౌన్సిలర్కి కంటెస్ట్ చేసి విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.